వెల్కమ్ టు న్యూస్ టైం. నా పేరు గౌతమ్. వార్తల ముందుగా హెడ్లైన్స్. ముగిసిన సినీ నటి శ్రీదేవి అంతిమయాత్ర. మహబూబ్ నగర్ జిల్లాలో రేవంత్ రెడ్డి అంచురల వీరంగం. భారీగా తగ్గిన బంగారు వెండి ధరలు. ఇక న్యూస్ డీటెయిల్స్లోకి వెళ్తే, సినీ నటి శ్రీదేవి అంతిమయాత్ర ముగిసింది. ఆమె అంతిమయాత్రకు తారాలోకం తల్లి వచ్చింది. తన అభిమాన నటిని కడిసారా చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున అంతిమయాత్రలో పాల్గొన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన శ్రీదేవి అంతిమయాత్రను 7 కిలోమీటర్ల మేర సాగింది. మరోవైపు విలేపర్లలోని సేవా సమాజ్ శ్మశాన వాటిక వద్దకు అభిమానులు భారీగా చేరుకున్నారు. బాలీవుడ్తో పాటు టాలీవుడ్, కాలీవుడ్, మాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా యాత్రలో పాల్గొన్నారు. శ్రీదేవికి ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు జరిగాయి. గౌరవ సూచకంగా ఆమె భౌతిక కాయంపై పోలీసులు త్రివర్ణ పతాకం కప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 1,294 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. మొత్తం 9,63,546 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. నిమిషం నిబంధనలను అధికారులు అమలు చేస్తున్నారు. ఇంటర్ పరీక్షలు మార్చి 19 వరకు జరగనున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా మద్దూరు మండల కేంద్రంలో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన కార్యక్రమంలో కొండగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అంచరులు వీరంగం సృష్టించారు. మహబూబ్ నగర్ జిల్లా మద్దూరు మండలంలోని నందిగామలో బీటీ రోడ్ శంకుస్థాపనకు మంత్రి జూపల్లి కృష్ణారావు వస్తుండగా అప్పటికే అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ముందే కొబ్బరికాయ కొట్టేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో శిలాఫలకం ధ్వంసమైంది. గ్రామస్తులు రేవంత్ రెడ్డి వాహనాలను చుట్టుముట్టడంతో ఆయన బైక్ పై వెళ్లిపోయారు. రేవంత్ రెడ్డి మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించారు. ఇంకా మీతో వాదించి దీంతో మీకు చెప్పి నేను మీకు ముందే చెప్పినాను. పార్టీ ప్రోగ్రామ్ లోపు డైరెక్ట్ వచ్చి బెంగాల్ కొట్టుకుంటే తర్వాత చేసుకున్నాను. మీరు ఓకే సార్, మంచిది అన్నారా? మరి లేనప్పుడు ఈ చేతులు అది లేదు, ఇది లేదు కదా. ఒక్క నిమిషం, మీ ఎస్ఐ గారు, మీ సిఐ గారు ఏమన్నారు సార్? 10 మినిట్స్ ఆగండి, 10 మినిట్స్ వస్తారు. రాకపోతే మీరు కొట్టుకోండి అని చెప్పినా లేదా? మహబూబ్ నగర్ జిల్లా మద్దూరు మండలం మన్నాపురంలో 90 లక్షలతో బీటీ రోడ్ పనులకు మంత్రులు పట్న మహేందర్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు శ్రీకారం చుట్టారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సాధనకు సీఎం కేసీఆర్ కృషి చేస్తుంటే, ఓరలేక ఉనికి కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు యాత్రలు చేస్తున్నారని మంత్రులు జూపల్లి కృష్ణారావు, మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం నరేందర్ రెడ్డి అన్నారు. మంత్రులు పర్యటనకు ముందే ఎమ్మెల్యే శిలాఫలకం ధ్వంసం చేస్తుంటే ఏం చేస్తున్నారని మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. యాదవ్ జీవో పట్టుకొచ్చి మాకు జూరాల కింద నిలియాలని మాట్లాడతారు. జూరాల కింద మా పొలాలు ఉన్నాయి కొల్లాపురం. జూరాల కింద ఉన్న 100,000 ఎకరాలకి నీళ్లు వస్తలేవు, ఎండిపోతున్నాయి. భీమా ఎండిపోతుంది, చూడకుండా భీమా. జూరాల కింద ఉన్నటువంటి గద్వాల ప్రాంతం కొంత చివరి ప్రాంతం నీళ్లు వస్తలేవు. అలపురం ప్రాంతం నీళ్లు వస్తలేవు. అంటే చిన్న ట్యాంక్ అది. శ్రీశైలం పెద్ద రిజర్వాయర్. శ్రీశైలం పైన ఉన్న కలవకుర్తి మోటార్ ఇప్పుడు నడుస్తున్నాయి, ఇప్పుడు నడుస్తున్నాయి. అదే జూరాల మీద మోటార్లు ఎప్పుడో 2 రోజుల కింద ఆగిపోయి బంద్ అయిపోయినాయి, నీళ్లు లేక. అది చిన్న ట్యాంక్ కాబట్టి 3 రోజులకే పాలమూరు కింద జూరాల మీద పడితే 3 రోజులకే ట్యాంక్ ఖాళీ. అది 6 నెలలే నడుస్తుంది. అది 250 టీఎంసీ నీళ్లు. అంటే ప్రజలకు మేలు జాలి కార్యక్రమం చేస్తూ ఉంటే ఓట్ల కోసం అబద్ధాలు మాట్లాడుకుంటూ, తప్పుడు మాట్లాడుకుంటూ ప్రజలను గందరగోళానికి గురి చేస్తూ ఓట్ల కోసం ఇన్ని ఎత్తులు, ఇన్ని జిత్తులు, ఇన్ని కుట్రలు చేసే కార్యక్రమం చేస్తాము.
అభివృద్ధి చేయడానికి మంత్రులు ఇద్దరు వస్తే దాన్ని దగ్గరుండి తీసేపేయడం చాలా ఘోరమైన విషయం. ఇది ఒక ఎమ్మెల్యే గారు ఏదైతే ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలు అవుతుంటే సంతోషపడి మరి మంత్రులు వస్తుంటే కూడా ఇంకా అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఈ విధంగా మరి బండ పక్కకు తీసేసి పారిపోవడము, ఎవరైనా సరే వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వహిస్తారు. మరి నిజంగా కూడా ఈ వెనుక ఉన్నటువంటి ప్రాంతాల్లో 2 సార్లు ఎమ్మెల్యేగా ఉండి అభివృద్ధి నోచుకున్నటువంటి గ్రామాలు ఉన్నాయి. మరి దీన్ని ఈ గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చేయాలని చెప్పేసి మరి మంత్రి కృష్ణారావు గారు నేను కూడా ప్రతి గ్రామానికి రోడ్ వేసి గురునాథ్ రెడ్డి చెప్పినట్టుగా బస్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి మరి కోజీలో కూడా మొన్న గ్రామ గ్రామానికి తిరిగినాం. కరీంనగర్ జిల్లా వీనవంక మండలంలోని స్థానిక ZPHS పాఠశాలలో సైన్స్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన SI కృష్ణారెడ్డి మాట్లాడుతూ, మంచి చదువు మంచి విలువలు లేకపోతే జీవితం నష్టపోతారని, విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని వారు పిలుపునిచ్చారు. విద్యార్థులు మంచి ఆలోచనతో విధానంతో బాగా చదివి పరీక్షలో మంచి మార్కులు సాధించి మరెన్నో ఉన్నత చదువులు చదవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి అశోక్, ప్రధాన ఉపాధ్యాయులు శాంతాదేవి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. సెల్ ఫోన్ లేకపోయినా నష్టం లేదు, మంచి కటింగ్ లేకపోయినా నష్టం లేదు, ఇంకోటి లేకపోయినా నష్టం లేదు, కానీ మంచి చదువు లేకపోతే, మంచి విలువలు లేకపోతే లైఫ్లో చాలా నష్టపోతారు. ఆ నష్టం ఎట్లా ఉంటుందో అనేది మీకు ఇప్పుడు తెలియదు. నష్టపోయినప్పుడు ఆ బాధ అనేది, ఆ పెయిన్ అనేది మిమ్మల్ని చూస్తున్నప్పుడు మీ తల్లిదండ్రులకు కావచ్చు, మీరు తోటి వాళ్ళని చూస్తున్నప్పుడు మీకు కావచ్చు, అరే నా లైఫ్ ఎందుకు ఇట్లా ఉన్నది, వాళ్ళ లైఫ్ ఎందుకు అట్లా ఉన్నది అని కంపేర్ చేసుకున్నప్పుడు బాధ అనిపిస్తుంది. ఇంట్లోంచి వెళ్ళిపోయి ప్రేమ అని చెప్పి చదువు ఎగ్గొట్టిపోయి, ఇంకోటి అని చెప్పి సినిమాలు అని చెప్పి ఎగ్గొట్టిపోయిన తర్వాత మీ పక్కన కూర్చున్న వాళ్ళు ఒకళ్ళో ఇద్దరు మంచి స్థానంలో ఉన్నప్పుడు, మీరు అట్లనే మిగిలిపోయినప్పుడు, వాళ్ళని చూసి మీ తల్లిదండ్రులు బాధపడుతున్నప్పుడు, మీరు బాధపడుతున్నప్పుడు, కాబట్టి దయచేసి చెప్తా ఉన్నా మళ్ళీ కూడా మీ ఏజ్ని బట్టి నేను ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా, వేరే ఉదాహరణలు చెప్పలేకపోతున్నా, మీరు అర్థం చేసుకుంటారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నా. దయచేసి తాత్కాలిక సుఖం కోసం, తాత్కాలిక ఆనందం కోసం, తాత్కాలిక ప్రేమల కోసం, ఏజ్లో ఎవరికేం తెలుసు అండి ప్రేమ అని అంటే లవ్ స్పెల్లింగ్ ఒకటే తెలుసు. మేము ఒక ట్రైనింగ్ సెషన్కి పోయినాం సార్. ఒక మేజిస్ట్రేట్ మేడం అంటున్నారు, పిల్లలు కలిసినంత వరకు చూపిస్తారు, వీళ్ళు విడగొట్టేదానికి తల్లిదండ్రులు ప్రయత్నం చేయడం, వీళ్ళు కలిసేదానికి వీడు హీరో ఒక చేతో 10 మంది కొట్టి వాడు లేచిపోవడం, తర్వాత ఇద్దరు కలిసి కలిసిపోవడం అంతవరకు చూపిస్తారు. ఇద్దరికి కౌగులించే వీడు నాకు వద్దు, వీడిని తక్కువ పెళ్లి చేసుకున్నా అని చెప్పి చెప్పిన ఆడవాళ్ళు ఉన్నారు, ఏమి నాకు వద్దు సార్ నేను తొందరపడి చేసుకున్నా అని చెప్పి అబ్బాయిలు ఉన్నారు. దాని తర్వాత ఏముండదు, వీడు ఒక దీంట్లో మిగిలిపోతాడు, వీళ్ళు ఒక ఫెయిల్ స్టోరీలో మిగిలిపోతాడు, తర్వాత ఏమున్నది, జీవితంలో విఫలమైన యువకుడు ఆత్మహత్య. టీవీఎస్ మోటార్ కంపెనీ తమ తొలి 125cc స్కూటర్ టీవీఎస్ Q125 ను హైదరాబాద్ తాజ్ కృష్ణ హోటల్లో సంస్థ GM ఆంటోనీ అనిరుద్ధ్ హల్డర్ తెలంగాణ డీలర్ల ముందు ఆవిష్కరించారు. తెలంగాణలో 61,450 రూపాయలకు ఎక్స్షోరూమ్ ధరకు లభిస్తుందని వారు మీడియాకు తెలిపారు. First Bluetooth connected scooter with a navigation assistant. Look at the product per se. It has 3 basic pillars on which it has been built. One is in terms of technology, one is in terms of style, and the third is in terms of performance. When I talk about technology, it has, as I told you, Bluetooth connected. And if you look at it, it has more than 55 features available in this product in the speedometer. When I talk about style, it is stealth aircraft inspired style. If you look at the DRLs, the tail lamps, the side contours, all have been inspired from the stealth aircraft. And if you look at in terms of performance, it's a 125cc scooter with 9.5 HP power. And if you look at, it is racing inspired engine, which is a 3-valve engine. And all these 3 put together makes it a very different scooter in its own category.
That's all. And it is available, ready, available now, sir? Yes, sir. We have started sending these vehicles across India, and it is available in. What is the price band you have fixed? Price which you are talking about is 61,450 rupees, ex showroom. And it has an engine which is CVTi 3-valve rev engine. It's the first 3-valve scooter which is there available in the market. So we have ensured that it has enough and more performance in this product. Then if you look at in terms of technology, it has fully, as I told you, it has Bluetooth connected. It is a Bluetooth connected scooter. It has navigation assist. If you look at it, it has street mode. It has light statistics mode. It has at least 55 features in the speedometer, which is available. And if you look at it, also has a rides app. So all the three put together in a scooter is something which we have brought alive, which is not available in any scooter in India. So that's the first thing which we looked at. It is built for Gen Z, who is a younger segment, and if you look at the TG is between 18 to 24 year old, male, unmarried, and having a monthly household. SR Nagar Police Outpost Boravanda Vada, patrolling Koraku, Commissioner Rakshana Vahanam Samakurchina Sandarbanga, Jubilee Hills MLA Sri Maganti Gopinath, Deputy Mayor Sri Babu Fazuddin, Panjagutta ACP Vijay Kumar, Mudalaina Sibandi, Karakama Palgonar. బోరబండ అవుట్పోస్ట్లో దాదాపు ఎన్నో ఇలాంటి సమస్యగా ఉండే బోరబండ రక్షకు చాలా పాతదైపోయి ఇబ్బందికరంగా ఉండే కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీస్ శాఖకు చాలా ముఖ్య స్థానం ఇచ్చుకుంటూ తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు గతంలో పోలీస్ శాఖకున్న ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ మొత్తాన్ని మార్చి కొత్త కొత్త ఇన్నోవాలను కొత్త కొత్త వెహికల్ను బయటపడేయడం జరిగింది. దాంట్లో భాగంగానే బోరబండలో అవుట్పోస్ట్ కు ఒక కొత్త ఇంటర్సెప్ట్ వెహికల్ స్కార్పియోను గౌరవ సిపి గారు అడగగానే వెంటనే ఇక్కడ అలాట్ చేయడం జరిగింది. దానికి గౌరవ సిపి గారు హిపిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగానే ప్రజలతో అవగాహన ప్రజలకు గ్రేవెన్స్ తగ్గించడానికి ఒక అవగాహన సదస్సు పెట్టిన సిఏ గారికి అదేవిధంగా ఏసీపీ గారికి ఏసీపీ గారు ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఏ యొక్క ల్యాండ్ ఆర్డర్ సమస్య కానీ ఏదైనా సమస్య తీరాలి అంటే ప్రజలతో అవగాహన ఉండాలి. కాబట్టి ఈరోజు బోరబండ హౌస్పోస్ట్ లో ప్రజలతో అవగాహన చేసుకుంటూ ఒక ఫ్రెండ్లీ పోలీస్ వాతావరణాన్ని బోరబండ హౌస్పోస్ట్ లో కల్పిస్తూ అదేవిధంగా ఇంటర్సెప్ట్ వెహికల్ ను గౌరవ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ గారు అదేవిధంగా ఏసీపీ గారు సీఏ గారు అందరూ పర్యవేక్షించి దాన్ని ప్రారంభించడం జరిగింది. వరంగల్ రూరల్ జిల్లా పరకాల మండలం లక్ష్మీపూర్ గ్రామంలో వృద్ధాప్యం పింఛన్లు సుమారు 4 నెలల నుంచి రావడం లేదని పింఛన్దారులు వరంగల్ రూరల్ జిల్లా నాయకులు ఆమ్దాలపల్లి ప్రధాన రహదారిపై ధర్నా కార్యక్రమం నిర్వహించారు. సమాచారం తెలుసుకున్న సిఐ నరసింహులు అక్కడికి చేరుకుని సంబంధిత అధికారులతో చర్చించి పింఛన్లు వచ్చే విధంగా చూస్తానని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించుకున్నారు. నాకు మాట చెప్తేనే ముందే చెప్తా కదా, అరే సార్ మీ దగ్గర 5 నిమిషాలు ఆపుకున్నారు అని చెప్తా కదా. ఎందుకు అంటారు చేస్తున్నారు? నాకు ఒక ఫోన్ కొట్టి 100 కోట్లు తెస్తా కదా, 1000 కోట్లు ఈ ఫోన్లో 100 కోట్లు తెచ్చేస్తాం మేము. 100 కోట్లు వచ్చేస్తాం. ఇప్పటికైనా మీకు ఏమైనా సమస్యలు ఉంటే మాకు చెప్పండి, సాధ్యమైతేనైతే నేను చేరుస్తాను. సుమారుగా 4 నెలలు కావస్తున్న వృద్ధాప్య పింఛన్లు ఇవ్వకపోవడం పైన వృద్ధాప్యులు, వికలాంగులు, వితంతులు వచ్చి సమస్యను మరి యువకులకు వాళ్ళ ఆవేదన చెప్పడం జరిగింది. దానిపైన మేము దృష్టి సారించి ఈరోజు లక్ష్మీపురం గ్రామంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా దీనిపైన అధికారులు, మన పోస్ట్ ఆఫీస్ అధికారులు ఎవరూ స్పందించలేదు. చాలాసార్లు ఫోన్ ట్రై చేశాం, స్పందించకపోవడంతో గ్రామంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ గ్రామంలో ఎంబీడీఓ కూడా ఫోన్ రిసీవ్ చేసుకోవడం జరగలేదు. దీనిపైన గ్రామంలో ధర్నా చేస్తుండగా పెద్దలు సిఐ గారు వచ్చి ధర్నా కార్యక్రమాన్ని అంటే నేను సమస్యను పరిష్కరిస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. దీనిపైన మరి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నెలకు 200 రూపాయల పింఛను వచ్చేది.
దీనిలో భాగంగా మరి 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు మధ్యలో వచ్చేది. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి మేమేదో వృద్ధాప్యులకు వితంతులకు న్యాయం చేస్తున్నామని చెప్పేసి పింఛన్లు ఇప్పిస్తామని చెప్పేసి 1000 రూపాయలు పెంచి దాన్ని 3 నెలలు 4 నెలలు కావాల్సినా ఇవ్వడం లేదు. దీనిపైన మీరు వెంటనే ఎమ్మెల్యే గారు స్పందించి లక్ష్మీపురం గ్రామంలో వృద్ధాప్యుల బాధ వినండి, దయచేసి ఇక్కడ స్థానికంగా ఉన్న టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు స్పందించట్లేదు. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండలంలోని తానేదర్పల్లి గ్రామంలో జానపద కళాకారుల ఆహ్వానానికి మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీ జగన్మోహన్ రెడ్డి, మండల అధ్యక్షులు శ్రీ సారంగపాణి, గ్రామ అధ్యక్షులు, నృత్య కళాకారులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా ముద్దోల్ మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను బీజేపీ నాయకులు ఈరోజు ధ్వంసం చేశారు. మొన్న కరీంనగర్ లో జరిగిన రైతు సమన్వయ సమితి సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై అసభ్యకరంగా మాట్లాడినందుకు బీజేపీ నాయకులు దిష్టిబొమ్మ దహనం చేశారు. ప్రధానమంత్రి మోడీకి వారికి ఇష్టం వచ్చినట్టు ఆయన మాట్లాడింది, దాని గురించి వారికి ఇష్టబొమ్మ దానం చేస్తాం, వారికి తగిన బుద్ధి చెప్తామని చెప్పి సీఎం కేసీఆర్ గారు దొంగ మాటలు మాట్లాడుతూ దేశ ప్రధానమంత్రినే కాడు తీడు అని అసభ్యంగా మాట్లాడి తెలంగాణ భాషను, తెలంగాణ యాసను, మా తెలంగాణ బీజేపీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసినందుకు అతనికి మేము తగిన బుద్ధి చెప్తాం. ఈ మాటను ఆయన యూ టర్న్ తీసుకోవాలా? యూ టర్న్ తీసుకుంటే ఈ తెలంగాణ మొత్తం, దేశం మొత్తం మేము చాలా ఆందోళనలు వ్యక్తం చేస్తాం. మేము బీజేపీ పార్టీగా ముద్దోల్ శాఖ నుంచి మేము హెచ్చరిస్తున్నానని తెలియజేస్తున్నాం. కొమరంభీం జిల్లా అసిఫాబాద్ జిల్లా చింతమనేనిపల్లి మండలంలో జరుగుతున్నటువంటి అక్రమ మైనింగ్ తవ్వకాలను నిలిపివేయాలని మాజీ ఎమ్మెల్యే తనయుడు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ పెద్దల అండదండలతోనే అక్రమ మైనింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. లెటర్ చూపిస్తున్నారు, ఇది రెండు డిపార్ట్మెంట్ల మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరం మాత్రమే. ఇప్పుడు ఎవరు బద్రీనారాయణ గారు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బెల్లంపల్లి, ఎవరికి రాశారు? అసిస్టెంట్ డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ ఆసిఫాబాద్ గారికి రాశారు. ఏం రాసిండ్రు? ఇక్కడి నుంచి 3000 క్యూబిక్ మీటర్ల బండ తరలించచ్చా అనేది ఒక అంశం మీద ఈ విజయవాడకు చెందిన వల్లభనేని కన్స్ట్రక్షన్ కంపెనీ విజ్ఞప్తి మేరకు తరలించొచ్చా అని వాళ్ళు మైనింగ్ డిపార్ట్మెంట్ అడగడం జరిగింది. ఇది కేవలం ఉత్తర ప్రత్యుత్తరాలు మాత్రమే. ఈ ఇద్దరు మధ్య రెండు డిపార్ట్మెంట్ల మధ్యలో జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలని పర్మిషన్గా చూపిస్తున్నారు. ఇది చదువు లేని వాళ్లకు అర్థం కాదేమో అని చదువుకున్న వాళ్లకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇది ఎటువంటి పర్మిషన్ కిందికి రాదు. ఈ ముమ్మాటికి దీనికి ఎటువంటి పర్మిషన్లు లేవు. పర్మిషన్లు ఉంటే బయట పెట్టమని అడుగుతున్నాం మేము అధికారులు. మీరు పర్మిషన్లు ఉన్నాయని మీరు నమ్మితే లేదు. ఇప్పటివరకు ఈ మొత్తం బండ తరలింపుకి ఎటువంటి పర్మిషన్లు లేవని మేము ఆధారాలతోటి నిరూపించలేము. మీరు అధికారులు ఆధారాలు ఉన్నాయి అని అంటున్నారు. మేము వాళ్ళకి నిరూపించడానికి ఆధారాలు లేవు అని మేము ఆధారాలతోటి మేము కలెక్టర్ గారికి ఆశయంతో ఒక ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మనకు ఆల్రెడీ తీవ్ర అన్యాయం జరిగింది. ఇక్కడ నుంచి ప్రాజెక్టు కాళేశ్వరం తరలి వెళ్ళడం వల్ల ఈ తరలి వెళ్ళిన ప్రాజెక్టును మనం తీసుకురాలేము అనేది నిర్ధారణ అయ్యింది. తుమ్మిడిహట్టి వద్ద 148 మీటర్ల ఎత్తున బ్యారేజ్ నిర్మిస్తే ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సాగునీరు అందించే అవకాశం ఉన్నది.
దానికి కావాల్సిన వనరులు స్థానికంగా లభ్యమవుతున్నాయి. ఇక్కడున్న వనరులని అక్కడ తరలించి మళ్ళీ మనకి ఇక్కడ వనరులు లేకుండా చేస్తున్న కార్యక్రమాన్ని మేము ఖండిస్తున్నాం. ఈ విషయంలో కలెక్టర్ గారు స్పందించినందు వలన మేము విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దగ్గరికి వెళ్తున్నామని ఈ ప్రెస్ మీట్లో తెలియజేస్తున్నాం. హరిహర కళాభవన్లో శ్రీసాయి విజ్ఞాన భారతి ఉమెన్స్ కాలేజ్ 25వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా బతుకమ్మ, బోనం, మేడారం విశిష్టతను తెలిపే నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. టీఆర్ఎస్ ఎంపీ కె కేశవరావు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కాలేజ్ ప్రిన్సిపల్ సాయిబాబా, కాలేజ్ యాజమాన్యం మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నాలుగు రోజుల నుంచి పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు నేడు భారీగా తగ్గాయి. నేటి బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర దాదాపు 500 రూపాయల మేర కిందికి పడిపోయింది. 460 రూపాయలు నష్టపోయి 31,390గా నమోదైంది. స్థానిక జ్యువెలరీల నుంచి డిమాండ్ పడిపోవడంతో పాటు గ్లోబల్గా సంకేతాలు ప్రతికూలంగా వస్తుండటంతో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. బంగారంతో పాటు వెండి ధరలు కూడా తగ్గాయి. పారిశ్రామిక యూనిట్లు 0.5 ధరల నుంచి డిమాండ్ తగ్గడంతో కేజీ వెండి ధర 250 రూపాయలు తగ్గి 39,300గా నమోదైంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముగిసిన సినీ నటి శ్రీదేవి అంతిమయాత్ర. మహబూబ్ నగర్ జిల్లాలో రేవంత్ రెడ్డి అంచురల వీరంగం. భారీగా తగ్గిన బంగారు వెండి ధరలు. ఇవి ఇప్పుడు అప్డేట్స్. కీప్ వాచింగ్ S10 న్యూస్. మన కోసం మన ఛానల్.